नमस्ते एपी 39 टीवी की स्वागतम ई रोज वार्ता विशेषालु రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా వారి కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుందని జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని కొడిమి గ్రామం నందుగల జర్నలిస్ట్ కాలనీలో డ్రైనేజీ సిమెంట్ రోడ్డు అప్రోచ్ రోడ్డు పనులకు 2 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఉదయం మచ్చ రామలింగారెడ్డి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయరాజు వెంకటేశులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జానీ నాయక్, సంజీవారెడ్డి, రఘుకిరణ్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురంలో రాష్ట్రంలోని మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ కొడిమి గ్రామంలో జర్నలిస్టుల సమావేశం జరిగింది. జర్నలిస్టు సమావేశంలో ఈ కాలనీ అభివృద్ధి మీద వివిధ అంశాల మీద జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ నిర్ణయాలు తీసుకొని ఉంది. ఇది రాష్ట్రానికి ఒక స్ఫూర్తి నింపే విధంగా ఇక్కడ కాలనీ తయారు చేశాం. ఇప్పటికి 2 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంకా ఒక 50-60 లక్షలు కావాలని చెప్తా ఉన్నారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మా స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహకారంతో, జిల్లా కలెక్టర్ మేడం గౌతమే సహకారంతో ఆ మిగిలిన డబ్బులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఈ కాలనీ దాదాపుగా 3 కోట్లతో ఈ 2-3 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయిపోతాయి. వచ్చే నెలలో ఈ జర్నలిస్టు కాలనీని జర్నలిస్టులకు అంకితం ఇస్తారు. ఈ రోడ్లకు సంబంధించి కొంత జర్నలిస్టు మిత్రులు ఈరోజు చర్చించాం. కొంత రోడ్డు సమస్య వచ్చింది, అది కూడా గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో, గతంలో ఏ విధంగా ఉందో దాన్ని కంటిన్యూ చేయడానికి ఎనికిపోయే సమస్య లేదు. దానికోసం అందరం జర్నలిస్టులు అందరం కూడా ఐకమత్యంతో ఆ రోడ్డుని ఫుల్ఫిల్ చేస్తాం. ఇంకా జర్నలిస్టుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దాని వెనకాల పడుతుంది. ఈ కాలనీ ఇంకా కొంత డెవలప్ చేయాల్సి ఉంది. ఇది అందరిది, ఈ జర్నలిస్ట్ కాలనీ అనంతపురంలో ఉన్నటువంటి, ఇది జర్నలిస్టుల విజయం. ఇది ఏదో నా ఒక్కని విజయమో నేను ఏదో చేశానని కాదు, కానీ ఇది అందరిది. ఇది జర్నలిస్ట్ కాలనీ, ఈ విజయము, ఈ కాలనీ, డబుల్ రెడ్ బెడ్రూమ్ ఇల్లు, మిత్రుడు మాంచు ఫెరర్ సహకారం, ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన కాలనీ రోల్ మోడల్ తయారైంది. అనంతపురం జిల్లా జర్నలిస్టుల విజయం, జర్నలిస్టులు అందరూ కలిసి ఐకమత్యంతో సాధించుకున్నటువంటి కాలనీ ఇది. కాబట్టి దీన్ని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. జర్నలిస్టులు అందరినీ, ఇంకా జర్నలిస్ట్ పిల్లలకు సంబంధించి జర్నలిస్టులు వార్తలు ఇక్కడి నుంచే పంపించే విధంగా కూడా ఒక డిజిటల్ లైబ్రరీ ఒకటి అవసరం ఉంది. అది కూడా ఈరోజు అనుకున్నాం. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా నేను అపీల్ చేస్తూ ఉన్నాను, ఈ కాలనీ అందరిది. కొడిమి జర్నలిస్ట్ కాలనీలో రాబోయే రోజుల్లో జరిగే కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ, యూనియన్లు ఎన్నైనా ఉండొచ్చు, అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్, చాలా యూనియన్లు ఉన్నాయి, అందరూ కూడా కలిసి ఈ కాలనీని అభివృద్ధి చేసుకోండి. మనం కావాల్సింది జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీగా మనం చేయాల్సిన సహకారం తప్పకుండా ఈ కాలనీ అభివృద్ధిలో ముందుంటాం. మీ అందరికీ తెలుసు 8 లక్షల రూపాయలు నేను సొంత డబ్బు పెట్టానో, దీన్ని ఎట్లా తీసుకొచ్చామో తెలుసు. ఇదేం నాకేం ప్లాట్ లేదు, కానీ మా జర్నలిస్టులు అందరు మనవాళ్ళు, ఇది నా కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి 190 కుటుంబాలన్నీ కూడా నా కుటుంబమే, అందరు మనవాళ్ళే. కొంత యూనియన్లు ఉంటే ఉంటాయి, అదేం పెద్ద నాకు పెద్ద నేను పట్టించుకోను అన్నీ ఎప్పుడు కూడా. ఇప్పుడు పరిపూర్ణంగా డెవలప్ చేశాం, ఇంకా కొంత డెవలప్ చేయాల్సి చిన్న చిన్న మిగిలిపోయినాయి. అట్లనే జర్నలిస్ట్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఒకటి ట్రైనింగ్ సెంటర్, ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో లేడీస్ వాళ్ళకు కూడా ఒక మంచి ట్రైనింగ్ సెంటర్, బ్యూటిఫికేషన్ కోర్సు, లేకపోతే టైలరింగు, ఇంకా అట్లా డిఫరెంట్గా ఆ 2 మిగిలిపోయిన ఉన్నాయి. ఆ 2 కూడా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అందరి సహకారం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఉంటే సొసైటీ మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్, అనంతపురం జిల్లా జర్నలిస్ట్ అందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా కూడా నా వ్యక్తిగతంగా కానీ మన యూనియన్ తరఫున కానీ జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతూ, మరొకసారి ఈ జిల్లాలో ఉన్నటువంటి, నగరంలో జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేకంగా నా తరఫున అభినందనలు చెప్తా ఉన్నాను. ఐకమత్యంగా ఈ కాలనీని ఇంత అద్భుతంగా ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను.